బ్రహ్మ కపాలం అంటే ఏమిటి? శివుడు కపాలంలో ఎందుకు తింటాడు? శ్మశానంలో ఎందుకు తిరుగుతాడు? ఈశ్వరుడు భిక్షాటన ఎందుకు చేస్తాడు అనే విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియోలకు వెళ్లే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. శివపార్వతుల వివాహం జరిపిస్తున్నప్పుడు పురోహితులైన బ్రహ్మ పంచముఖుడు నాలుగు ముఖాలతో మంత్రోచ్చారణ చేస్తున్నప్పుడు ఆయన ఊర్ధ్వముఖం పార్వతీదేవి సౌందర్యానికి మోహపరవశమై చేష్టలుడికి చూస్తూ ఉండిపోయింది. ఇది గమనించిన పరమశివుడికి కోపం వచ్చింది. బ్రహ్మకు బుద్ధి చెప్పాలని చేయి చాచి ఒక దెబ్బ వేశాడు. మహేశ్వరుడి చేతి దెబ్బ సాధారణమైంది కాదు కదా, దాని ప్రభావం బ్రహ్మ ఊర్ధ్వముఖం తెగిపడిపోయింది కానీ కింద పడలేదు. శివుడి అరచేతికి అతుక్కుపోయింది. అది ఎంత విదిరించినా అది ఆయన చేతి నుండి వదలలేదు. క్రమక్రమంగా ఎండి చివరికి అది కపాలంగా మారిపోయింది. బ్రహ్మ అపరాధం చేశాడు, దానికి ఆదిదేవుడు శిక్ష వేయాల్సి వచ్చింది. అయితే అది సరాసరి బ్రహ్మహత్యగా పరిణమించింది. ఆ పాపం అంతటి మహాదేవుడికి అంటింది. జగద్గురు మహాతపస్వి ఆయనకు ఆ పాపఫలం తప్పలేదు. దేవతలందరినీ పిలిచి నిస్సంకోచంగా జరిగింది చెప్పి తన పాపానికి ప్రాయశ్చిత్త మార్గం ఏమిటో సూచించమన్నాడు. దేవాదిదేవ, పరమ జ్ఞానివి నీవు, నీకు తెలియని ధర్మం లేదు. ఈ జగత్తును నడిపిస్తున్న వాడివి, శాసించగలిగిన వాడివి, అయినా మాపై కృపతో ఒక సలహా ఇవ్వమని కోరావు, కనుక మా జ్ఞాన పరిమితికి తోచింది చెబుతున్నాము. ఈ కపాలాన్ని భిక్షపాత్రగా భావించి ఇంటింటికి తిరుగుతూ ప్రతి చోట నీ పాపమేమిటో చెప్పుకుని భిక్షమడుగుతూ వెళ్ళు. కొంతకాలానికి ఆ పాపం తరిగిపోయి ఆ కపాలం రాలిపోవచ్చు అన్నారు దేవతలు పరమశివుడికి. అది ఉచితం అనిపించి భిక్షవుగా మారి ముల్లోకాలు తిరుగుతూ మళ్ళీ తన వివాహం జరిగిన చోటుకే చేరాడు. హిమాలయ పర్వతాల్లో తాను పూర్వం కేదారేశుడుగా అవతరించి ఉన్నాడు. అందుకే సంతసించిన మామ హిమవంతుడు ఆ ప్రాంతంలోని శిఖరాలను నదులను ఆయనకు కానుకగా ఇచ్చేశాడు. అది తెలుసుకున్న నారాయణుడు శివుడి దగ్గరకు వచ్చి, పరమశివ, నీ ఆధీనంలో ఇన్ని శిఖరాలు ఉన్నాయి కదా, ఈ బద్రీవనంలో ఉన్న శిఖరాన్ని నాకు కానుకగా ఇవ్వవా అని అడిగాడు. నారాయణ అంతటి వాడు అడిగితే తాను ఎలా ఇవ్వకుండా ఉండగలడు. పరమశివుడు సంతోషంతో ఆ శిఖరాన్ని ఇచ్చేశాడు. అప్పటి నుంచి శ్రీమన్నారాయణుడు బద్రీనారాధనుడై అక్కడ వెలిశాడు. ఆ తర్వాత శివుడు ఆయన దగ్గరికే భిక్షగా బయలుదేరాడు. ఈ సంగతిని విష్ణుమూర్తి ఇట్టే గ్రహించాడు. పరమశివుడే నా దగ్గరకు భిక్షకు వస్తున్నాడు, వాస్తవంగా ఇది ఆయన ఇల్లు, ఆయన తన ఇంటికే భిక్షగై వస్తున్నాడంటే అది మహాయోగి, వైరాగ్యానికి పరాకాష్ఠ. ఈ అద్భుత సన్నివేశాన్ని జగద్దేతంగా మార్చాలి. ఇది శివక్షేత్రం, ఇందులో నేను విష్ణువును ఉన్నాను. ఇక్కడ శివుడు బ్రహ్మకపాల సహితుడై వస్తున్నాడు. ఈ కపాలం బ్రహ్మదేవుడి ఊర్ధ్వముఖానిది, అంటే అది అధోలోకాలను ఊర్ధ్వలోకాలను అనుసంధానం చేసే ముఖం. చిరకాల శివహస్త స్పర్శ వల్ల దానిలోని దుర్గుణాలన్నీ నశించిపోయాయి. ఇప్పుడది పరమ పవిత్రం, దాన్ని ఇక్కడే సుస్థిరం చేయాలి. దానికి తోడు నా శక్తి శివశక్తి ఇక్కడ కలిసి ఉన్నాయి అని భావిస్తూ శివునికి ఎదురు వెళ్ళి ఆయన కపాలంలో భిక్ష వేయబోయాడు. అంతే, ఆ కపాలం కాస్త ఊడి కింద పడిపోయి శిలామయ శివలింగ రూపంలో మారిపోయింది. అప్పటి నుంచి బద్రీనారాయణ స్వామి సన్నిధిలో ఉన్న శివలింగ రూపధారి అయిన బ్రహ్మకపాలం మహాక్షేత్రమైంది. తమ పితృదేవతను పునరావృత శాశ్వత బ్రహ్మలోకానికి పంపించుకునే వారికి రాజమార్గమై నిలిచింది. ఇదండి బ్రహ్మకపాలం యొక్క స్టోరీ. ఈ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.